శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజు జయం ప్రేక్షకులందరికీ నమస్కారం. కోరుకున్న వారిని మనకు అనుకూలంగా మార్చుకోవటానికి కొన్ని ప్రత్యేకమైన ప్రయోగాలు ఉంటాయి. అన్నదమ్ముల మధ్య గొడవలు వస్తూ ఉంటాయి, అక్క చెల్లెల మధ్య గొడవలు వస్తూ ఉంటాయి, తండ్రి కొడుకుల మధ్య గొడవలు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఆ గొడవలన్నీ తొలగిపోయి వాళ్ళు అనుకూలంగా మారటానికి కొన్ని ప్రత్యేకమైన ప్రయోగాలు విశేషంగా సహకరిస్తాయి. అయితే వ్యతిరేక ప్రయోజనాల కోసం ఆ ప్రయోగాలు చేస్తే మాత్రం వికటిస్తాయి, మీకే ఎదురు దెబ్బలు కలిగిస్తాయి. ఎప్పుడైనా అనుకూల ఫలితాల కోసం మాత్రమే ఆ ప్రయోగాలు చేయాలి. అంటే చెడుకు ఎప్పుడూ కూడా ఆ ప్రయోగాలు ఉపయోగించకూడదు, మంచికి మాత్రమే ఉపయోగించాలి. మంచికి ఉపయోగించినప్పుడు ఆ ప్రయోగాలు అనేవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. నిజంగా అన్నదమ్ముల మధ్య కానీ, అక్క చెల్లెళ్ళ మధ్య కానీ, భార్యాభర్తల మధ్య కానీ, తండ్రి కొడుకుల మధ్య కానీ గొడవలయ్యి దూరం పెరిగినప్పుడు వాళ్ళని మనకు అనుకూలంగా మార్చుకోవటానికి, లేదా పిల్లలు మొండితనంతో చెప్పిన మాట వినకుండా ఇబ్బందులు పెడుతున్నప్పుడు పిల్లల మొండితనం తగ్గించి వాళ్ళని మనకు అనుకూలంగా మార్చుకోవటానికి ఈ ప్రయోగాలు బాగా పనిచేస్తాయి. కోరుకున్న వ్యక్తిని అనుకూలంగా మార్చుకోవటానికి లవంగాలతో చేసే ప్రయోగం అనేది చాలా అద్భుతంగా సహకరిస్తుంది. మరి కోరుకున్న వ్యక్తిని మనకు అనుకూలంగా మార్చుకోవటానికి లవంగాలతో ఎలాంటి ప్రయోగం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎప్పుడైనా సరే శనివారం రాత్రిపూట 9:30 నుంచి 12:30 మధ్య ప్రాంతంలో ఈ ప్రయోగం చేయాలి. ఈ ప్రయోగానికి 11 లవంగాలు కావాలి. లవంగాలు కూడా పువ్వున్నటువంటి లవంగాలు తీసుకోండి, పువ్వు లేని లవంగాలు పనిచేయవు. పువ్వున్న లవంగాలు 11 తీసుకోండి. 11 లవంగాలు తీసుకున్నాక ఒక 6 లవంగాలేమో కుడి చేతిలో పట్టుకోండి, ఒక 5 లవంగాలేమో ఎడమ చేతిలో పట్టుకోండి. మొత్తం 11 పువ్వున్న లవంగాలు తీసుకోవాలి, 6 లవంగాలు కుడి చేత్తో పట్టుకోవాలి, 5 లవంగాలు ఎడం చేత్తో పట్టుకోవాలి. రాత్రి 9:30 నుంచి 12:30 మధ్యలోనే ఈ ప్రయోగం చేయాలి. శనివారం రోజు చేయొచ్చు, అమావాస్య రోజు చేయొచ్చు. అలా పట్టుకున్నాక ఏ వ్యక్తినైతే మీరు అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్నారో ఆ వ్యక్తి పేరు 21 సార్లు చదవండి. ఏ వ్యక్తి అయితే మీకు వశీకరించబడాలో, ఏ వ్యక్తి అయితే మీకు అనుకూలంగా మారాలో ఆ వ్యక్తి పేరు 21 సార్లు చదవాలి. చదివిన తర్వాత కుడి చేతిలో ఉన్న 6 లవంగాలు పిడికిలు ఇలా తెరవండి, తెరిచి ఉఫ్ అని ఊదండి. అలా ఊదిన తర్వాత ఆ లవంగాలు కింద పడితే మళ్ళీ అవి తీసుకోండి, కుడి చేతిలో పట్టుకోండి. ఎడమ చేతిలో ఉన్న 5 లవంగాలు మాత్రం కదిలించద్దు, మళ్ళీ కుడి చేతిలో వాటిని పట్టుకొని మళ్ళీ ఏ వ్యక్తి అయితే మీకు అనుకూలంగా మారాలో ఆ వ్యక్తి పేరు ఈసారి 11 సార్లు చెప్పండి. 11 సార్లు చెప్పిన తర్వాత పిడికిలు ఇలా తెరిచి ఉఫ్ అని మళ్ళీ ఊదండి. అంటే ముందు పిడికిల్లో పట్టుకొని 21 సార్లు అని ఊదాలి, అంటే 21 సార్లు ఆ వ్యక్తి పేరు చెప్పి ఊదాలి. ఆ తర్వాత మళ్ళీ 11 సార్లు ఆ వ్యక్తి పేరు చెప్పి ఊదాలి. ఆ తర్వాత వాటిని తీసుకోండి. శనివారం రాత్రి కుడి చేతిలో ఉన్నటువంటి 6 లవంగాలు, ఎడమ చేతిలో ఉన్న 5 లవంగాలు జాగ్రత్తగా భద్రపరచుకోండి. మర్నాడు ఆదివారం రోజు స్నానం చేసిన తర్వాత ముందు రోజు ఎడమ చేతిలో ఉన్నటువంటి 5 లవంగాలు ఉన్నాయి కదా, వాటిని ఒక ప్లాస్టిక్ కవర్లో వేసి నీళ్లు పోసి మూటగట్టి డస్ట్బిన్లో పారేయండి. ఇక కుడి చేతిలో మీరు ఏవైతే ఊదారో ఆ కుడి చేతిలో ఉన్న 6 లవంగాలు ఏం చేయాలంటే వాటి మీద కర్పూరం ఉంచి వెలిగించాలి, ఆ లవంగాలు కాలిపోవాలి. అది మీ ఇంట్లో డస్ట్బిన్ దగ్గర కానీ బయట కానీ ఎక్కడైనా చేసుకోండి. మీ కుడి చేతిలో ఏవైతే ప్రయోగానికి ఉపయోగపడ్డాయో ఆ 6 లవంగాలు కూడా కాల్చేయాలి. కర్పూరం వెలిగించి కాల్చుకోవచ్చు, ఎలాగైనా కాల్చుకోవచ్చు, కాలిపోవాలి. అప్పుడు ఏమవుతుందంటే అన్నదమ్ముల మధ్య కానీ, అక్క చెల్లెళ్ళ మధ్య కానీ, భార్యాభర్తల మధ్య కానీ గొడవలు ఉన్నప్పుడు ఆ గొడవలన్నీ తగ్గిపోతాయి, ఆ వ్యక్తులు మీకు అనుకూలంగా మారుతారు. ఈ ప్రయోగం ఎన్నిసార్లు చేయాలంటే 4 శనివారాలు చేస్తే చాలా మంచిది, విశేషంగా పనిచేస్తుంది, చాలా వరకు శుభ ఫలితాలు కలుగుతాయి. లేదా ఒక్క అమావాస్య రోజు చేసినా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అమావాస్య ఈ ప్రయోగం చేస్తే అమావాస్య మర్నాడు కుడి చేతిలో ఉన్నటువంటి 6 లవంగాలు కాల్చేయాలి, ఎడం చేతిలో ఉన్న 5 లవంగాలు నీళ్లు పోసి డస్ట్బిన్లో వేసేయాలి. ఈ ప్రయోగం చేయండి. లవంగాల ద్వారా కోరుకున్న వ్యక్తిని మీకు అనుకూలంగా మార్చుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విశేషాంశాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు జయం యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి.